వన్ డేలో అయిపోయాయి ప్రస్తుతం ఇప్పుడు భారత జట్టు పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన ఫార్మేట్ టెస్ట్ క్రికెట్ దీనికి గల కారణం ఏంటంటే ప్రస్తుతం డబ్ల్యూటీసీ అంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో భారత జట్టు నాలుగవ స్థానంలో ఉంది అయితే ఇక రాబోయే రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో జరగబోయే ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్లో భారత జట్టు ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన సమయం ఆసన్నమైంది అలా గెలిస్తేనే ఫైనల్కి వెళ్లే అవకాశం ఏర్పడింది అయితే ఇక ఇప్పుడు ఈ రేపు వన్ డే మ్యాచ్ ఏదైతే బంగ్లాదేశ్లో పోతే పూర్తయిపోతుందో ఆ తర్వాత నుంచి టెస్ట్ క్రికెట్ మ్యాచ్ టెస్ట్ క్రికెట్ సిరీస్ బంగ్లాదేశ్తో జరగబోతుంది అయితే బంగ్లాదేశ్తో కూడా టెస్ట్ క్రికెట్లో మన భారత జట్టు ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన తరుణం ఏర్పడింది మరొక వైపు ఏమో ఆటగాళ్ళకి గాయాల బా బారిన పడ్డారు ఇక ఈ తరుణంలో కెప్టెన్ ఎవరు అనే విషయంపై చాలా పెద్ద చర్చ చోటు చేసుకుంది అయితే మళ్ళీ బీసీసీఐ కేఎల్ రాహుల్ని నియమించడంతో ఒక్కసారిగా అందరూ భయపడిపోతున్నారు దీనికి గల కారణం ఏంటంటే కేఎల్ రాహుల్ ఆటగాడిగా ఎంత విఫలమవుతున్నాడో కెప్టెన్గా కూడా అంతే విఫలమవుతూ వస్తున్నాడు రోహిత్ శర్మ లేక పోవడంతో కేఎల్ రాహుల్ కు ఆ బాధ్యతలు అప్పచెప్పారు అయితే కేఎల్ రాహుల్ ఇప్పటికే చాలా సార్లు విఫలమైన తరుణాలు మనం చూసాం ఆటగాడిగా తను తన తాను నిలదొక్కుకోవడమే కష్టంగా మారిపోయింది ఇక కెప్టెన్ గా ఎంతెంత విపరీతమైన ప్రయోగాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటాడో తెలియదు దాంతో ఇప్పుడు వన్డే సిరీస్ హారత పట్టినట్టుగా టెస్ట్ సిరీస్ కూడా హారత పడుతుందంటూ అంటూ అభిమానుల్లో భయం ఏర్పడింది అయితే వేరే వేరే దేశం అయితే మనం ఓటమిని యాక్సెప్ట్ చేయొచ్చు కానీ బంగ్లాదేశ్ చాలా చాలా అంటే చాలా పసిక్కున్న జట్టని అని భారత్ ముందు అసలు ఏమీ లేదని అని పెదవి విరిచే వాళ్ళు కూడా ఇప్పుడు బంగ్లాదేశ్ చేతుల్లో ఓడిపోయారు ఏకంగా సిరీసులు సిరీసులు కోల్పోయారు అంటే మాత్రం చాలా బాధగా చూడ్డానికే ఏంటో ఎబ్బెట్టుగా అనిపిస్తుంది ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళు పటిష్టంగా ఆడారు కాబట్టి మన వాళ్ళు ఓడిపోయారు వాళ్ళు గెలిచారని కూడా కొంతమంది వాదిస్తున్నారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి